हेलो फ्रेंड्स, पांडे शो में आपका स्वागत है। दोस्तों, पावर स्टार पवन कल्याण जी के भीमराव नायक से सीन्स पे रिएक्शन दे रहे हैं। लास्ट का जो सीन था कि पावर स्टार को पकड़ लिया पुलिस, जो भी फॉल्स एक्यूजेशन है, चार्जेस है, जो भी वीडियो दिखा के राणा उनको फंसा चुके हैं डैनियल से कर, वो जो फिर से जो उनको ह्यूमिलेट करने वाला सीन था, जो पुलिस स्टेशन में वो लोग आए थे, वो सीन बहुत ही अच्छा था। उसमें उनको एक्चुअली फाइनली क्या बचा भी लिया हुआ पवन कल्याण जी, वरना कोई सर फोड़ ही दिया होता। तो वो सब सीन बहुत मजा आया था। नित्या मेनन गुस्सा में थी, वो तो पूरा बोली रही है रिवेंज लेने के लिए। लास्ट में स्टार्ट भी की बाहर का, वहां पे जाके आदमी लोग पिटाई उटाई हुआ वहां पे। तो मेरे हिसाब से अभी कुछ अच्छा सीन देखने मिलेगा दोस्तों, क्योंकि अब कितना दिन वहां पे रुकेंगे पावर स्टार जेल में या क्या होने वाला है अब देखने मिलेगा, जानने मिलेगा और भी क्या स्टोरी पे हमको देखने मिल सकता है। तो दोस्तों, मेरे हिसाब से अब तो हाई टाइम है, अब तो फाइटिंग वाइटिंग वाला का टाइम आ गया, बहुत हो गया। अब तो जितना थ्रिलर था उनका पेशेंस, जितना भी काम कूल होने का था, लग रहा वो हो चुका है। अब कुछ अच्छा सीन हमको देखने मिलेगा। तो दोस्तों, देर नहीं करते हैं, भीमराव नायक मूवी से एक और जबरदस्त सीन देखते और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। बाबू फुट साइन करना उसको अभी। ए फोन फोन पंद्रह दिन का बाबा। அம்மகளை வந்து முதல வேணும் ஆயிட்டா போனட்டா லீனட்டா நாக்கேம் பாலேது இக்கட எவருக்கு போகுது அட்ஜஸ்ட் ஆகிடுவேன். ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలు, నేనెంత అడ్జస్ట్ అవుతాను. నువ్వు వచ్చి బావా. నేను ఏమైనా పిక్నిక్ వచ్చి ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నాను అనుకున్నావా? లాడ్జ్ లో పడుకుని రోజు స్టేషన్ లో సంతకాలు పెడతాను. వచ్చేలాంటి వచ్చే నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చే గ్లావ్ బావా, ప్లీజ్ బావా. నీతో మళ్ళీ మాట్లాడతా బావా, నేను చేస్తా మళ్ళీ బాబు తింటారా? కానీ మీ చెప్పడం సినిమా మంచిగానే తీసినావు. టైటిల్ ఏం పెట్టావు? భీమలా నాయక్ బ్రాంది వాటర్. అరే పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా? వాళ్ళు బయటికి మంచిగానే ఉంటారు, సెలబ్రిటీలు గిట్ట కొట్టుకుంటా, లోపల పోయినాకనే లాటి ఏడ పెడతారో తెలియదు. ఇగో సీఏకు ఫోన్ కొట్టు పట్టు. హలో, నమస్తే సార్. నమస్తే కోదండ్ రామ్. మన పిల్లగాడు నాకున్నది ఒక్కరితే ఆడపిల్ల సార్, మగపిల్లాడు లేడు. ఊర్లో ఉన్నాడు. స్పీకర్ పెడతా స్పీచ్? స్పీచ్ లేదంకు, వారానికి రెండు సార్లు స్టేషన్ కు సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకెంటికేం పోతాం? ఆరు నెలలకు సరిపడ సంతకాలు పెట్టి వెళ్ళిపోతామని, లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటాం. ఇలాగే రెచ్చగొడతాడు. అక్కడ ఉన్నానంటే మినిమం కానిస్టేబుల్ అన్నా చంపేస్తా. ఇదేమన్నా పేరెంట్ అని వచ్చి సెంగల్ పట్టుకెళ్ళిపోవడం అని వచ్చి కొట్టు తెలుస్తుంది. ఏడేళ్లు జైల్లో పడదొక్కుతాం. కోదండరామ్, ఒక ముచ్చట చెప్తున్నా, రెండు వారాలకు సార్లు నేను దస్కత్తులు పెట్టించుకోవా, మీసంగ తర్వాత మాట్లాడుకుందాం. విన్నావా? ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్ లో ఆ వీడియో వేయకు, తర్వాత మేనేజ్ చేద్దాం. సరిపోతు. అరే ఏం రాయ కోదండరామ్, ఒక నెల నీ బిడ్డ పెళ్ళుంది, నీ పెళ్ళాం డెలివరీ ఉన్నది, అరే ఇప్పుడు ఎందుకే కిరికిరి? ఆరాం సేవండి. మీ ఇష్టం సార్. సారీతో నువ్వు ఇదానికి సంతకాల దాకా తీసుకున్నావు, అంతా మీ అయ్య నేర్పిండు. మళ్ళీ మీ నాయనతో అనుకు, నా మీద ఎక్కుతాడు. ఎస్పీ ఆఫీస్ లో ఎన్క్వైరీ ఇప్పుడు రేపే, కానీ ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా, వాడికి ఇచ్చిన మాట కూడా వాల్యూ ఏనా? వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా. అనవసరంగా గొడవ పెద్ద ఉంది, పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవ. వాడు భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడు, వాడి డ్రెస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడు. వెళ్ళు. కుర్రోడిని తగ్గమంటాం మానేసి మీరే రెచ్చగొడతారేంటి సార్? రోడ్లు బాగాలేవు కదా, కింద లక్ష చెప్తారా?
ఆ పోలీసు అడిగి తెలియాలి. ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు, ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని. ఇంతకు ముందు ఎవడైనా మీకెంత మంది పిల్లలు అడిగితే ఒక్కడే అనేవాడిని, కానీ ఇప్పుడు మార్చైనా ఏంటి ఒక్కతే అని. దయచేసి అడవకు, ఉన్న కాస్త ప్రశ్న కూడా పోతుంది. లేని ప్రశ్న ఉంటే ఎట్టి పోతేయండి. అత్తయ్య అత్తయ్య అత్తయ్యని చూస్తారేమో అని. దాన్ని చూసుకోవడానికి దాని మొగుడు ఉన్నాడు. ఈ ఇల్లు చూసుకోవడానికి ఓ మగాడు కావాలి, వాడి అడ్రస్ ఏ మిస్ అయింది. వెళ్ళి తీసుకురా బా. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అరే అయితే మీరెందుకు సార్ రావడం? లాస్ట్ టైం సైన్ కదా, దగ్గర ఉండి చేద్దామని. థ్యాంక్ యూ, రండి. నమస్తే సార్. హలో మార్నింగ్ డానీ. ఇంత స్మూత్ గా ఇదంతా ఫినిష్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు అయ్యా. నేను కూడా సార్. ఎస్పి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? వచ్చింది. వస్తుంది, రెండు మూడు సార్లు వస్తుంది. ఆన్సర్ చేయకండి. ఇక్కడ ఇక్కడ సార్, ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఏం ప్రాబ్లం ఉంటుంది? నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించట్లేదు సార్. ఏంటది? అదే ఒక ఆల్కహాల్ ఫ్రీ జోన్ లో లిక్కర్ సర్వ్ చేయడం, అది ఒక ఎస్ఐ. పైగా పోలీస్ స్టేషన్ లో సీల్ చేసిన బాటిల్ నుంచి. ఇట్స్ సీరియల్ క్రైమ్ సార్. ఫోన్ ఎక్కడ? ఏ ఫోన్? వీడియో ఉన్న ఫోన్ ఎక్కడ? అన్ని ఫోన్ లో వీడియోలు ఉంటాయి. నిన్ను ఫోన్ రికవర్ చేయకుండా వీడు నా స్టేషన్ లో చెల్ల వెళ్తాడో నేను చూస్తాను. అన్ని చూడండి, ఆ బ్యాక్ సీట్ ఎక్కి కూడా చూడు. ఎంత ఎదికినా దొరకదు. ఎక్కడ ఫోన్? ఫోన్ ఎక్కడ? సంతకాలకు లేట్ అవుతుందని నేను ఎస్పీ ఆఫీస్ కి పంపించేశా. ఎప్పుడు? ఎప్పుడు? లాంగ్ బ్యాక్. రెడు. థ్యాంక్ యూ. నీ గన్ లో బుల్లెట్ కనబడకపోతే కేసు, నా బాడీలో కనిపిస్తే కేసు. పోలీసుకి ఎఫ్ఐఆర్ రాసేవారికే సార్ పవర్స్. రాశారు. జడ్జికి రిమాండ్ కి పంపించేవారికే పవర్స్. పంపేశారు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ పోయి రియల్ కండిషన్ లు మారే వరకు నేను ఊళ్ళోనే ఉంటా. వాయిదాలు అడుగుతూనే కేసు నడుస్తూనే ఉంటుంది. నువ్వు రిటైర్ అయ్యేదాకా, నేను ఎంపీ అయ్యేదాకా. సామాన్లు తర్వాత చెప్పుకోవచ్చు, ముందు బయలుదేరు. పక్కోళ్ళకి డానీ బ్లెస్సింగ్స్ కావాలంట, పెళ్లి ఇచ్చేసి వద్దాం. బండి దీ. కానిస్టేబుల్ ఎవరు? హరిణి సార్. ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం, కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్. అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది అంతేగా, అంతకు మించి ఇంకేం చేయలేము. ఒడిసే కోదన్ రామ్. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్. అంటే సారీ సార్, అమ్మాయిని దయచేసి ఎగ్జంప్లిష్ చేయండి సార్. అమ్మాయి తప్పేం లేదు సార్, నేను చెప్తేనే తను ఇచ్చింది. పూర్తి బాధ్యత నాదే. నాయక్ ఒక్క నిమిషం సార్, మాట్లాడుతున్నారు కదా, లెట్ ఇట్ ఫినిష్. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. దిస్ ద క్లియర్ కట్ కేస్ ఫర్ డిస్మిసల్. ఇంతకు మించి నేనేం చేయలేను. ఓకే సార్, నాకు ఓకే సార్. ఇంకా 2 డేస్ లో డిసిప్లినరీ కమిటీ హియరింగ్, ఆర్డర్స్ పంపిస్తాను. ఐ థింక్ వీఆర్ డన్. కోదన్ రామ్, యు మే లీవ్. నాయక్. నాయక్ సార్. ఎందుకు నాయక్ అంత పట్టుదల నీకు? కాసేపు ఆయన ముందు తలంచుకుంటే ఏమవుతుంది? నేరస్తుడి తల బరువు సార్ దించుకునే ఉండాలి, సైనికుడి తల పొగరు సార్ ఎత్తుకునే ఉండాలి, పోలీసుడి తల బాధ్యత సార్ తిన్నగా ఉండాలి. మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోతుంది సార్, అది నా వల్ల కాదు. హరి, నువ్వేం భయపడుకు, నీ ఉద్యోగం ఏం కాదు. సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను, జాగ్రత్త.
కనీసం తనల బాధ్యతగా చూసుకోండి సార్. అలాగే రోడ్డు మీద వదిలేయకుండా నారాజు ఆఖరి లేని ఖాయం చేసుకురా. హలో కాస్టకొస్తుందండి. నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు నాయ్ అవ్వనివ్వరు. మీకు ఇది సస్పెన్షన్ సార్, నాకు ఇది విడుదల. फाइनली दोस्तों पावर स्टार पवन कल्याण जी ओरिजिनल भीमला नायक वापस आ चुका है. वही मुझे लग रहा था जो पुलिस का यूनिफॉर्म है वो उनको ना वो फ्रीडम नहीं दे रहा था, बांध के रखा था. अभी वो खुल गया है, अभी जो अभी पूरा लाला भीमला होने वाला है. मजा स्टार्ट भी हो गया, पूरा कंपाउंड उड़ा दिया जा था. अब मजा आएगा दोस्तों उनका और डैनियल सेकर का बीच में देखने के लिए मजा आएगा. डैनियल सेकर एक्चुअली ट्राई कर रहा है वापस जाने के लिए बट उसके फादर प्रेशर दे रहा है उसपे. दोस्तों बहुत मजा आएगा सीन फाइनली एंड एंड में जो आप देखने मिला है. अब धमाल होगा, बेस्ट सीन का इगरली वेट रहेगा अब. और हम ट्राई करेंगे जो ये गाना है पर्टिकुलर लाला भीमला का उस पर भी अपना रिएक्शन देने के लिए, है ना. तो ठीक है दोस्तों, फिर अगले वीडियो मिलेंगे, तब तक के लिए टेक केयर.